ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ పిల్లకుర్తి అబ్బాయిని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిల్లకుర్తి అబ్బాయి వ్లాగ్స్. ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న శ్రీకృష్ణ దేవాలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా ఐజ మండలం సద్దలోనిపల్లె గ్రామంలో ఉంది. ఫ్రెండ్స్, ఈ గ్రామం వచ్చేసి గద్వాల నుంచి ఐజకు వెళ్లే దారిలో ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గద్వాల నుంచి ఈ ఊరు రోడ్డు నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి 1 కిలోమీటరు ఈ ఊర్లోకి. ఇక్కడ చూస్తున్న దేవాలయం చూడడానికి చాలా చిన్నదిగా ఉన్న ఈ గుడికి చాలా ఏళ్ల చరిత్ర ఉంది. ఫ్రెండ్స్, కృష్ణాష్టమి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మేము ఆ రోజు వీడియో తీయలేమని చెప్పేసి 1 వారం ముందరే ఈ వీడియో తీసాము. ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణుడు స్వయంభూగా వెలిశాడు. కృష్ణాష్టమి రోజు రాత్రి ఇక్కడ రథోత్సవం జరుగుతుంది తెల్లవారుజామున. ఈ పండుగ ఇక్కడ 2 రోజులు జరుగుతుంది. ఇక్కడకు భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి, రాయచూరు జిల్లా నుంచి చాలా మంది భక్తులు వస్తారంట. తర్వాత మహారాష్ట్ర నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి కూడా వస్తారు. ఈ కృష్ణ దేవాలయం చూడడానికి చాలా చిన్నదిగా ఉన్నా చాలా ఏళ్ళ చరిత్ర ఉంది. ఫ్రెండ్స్, మేము వెళ్ళినప్పుడు ఈ గుడిని చాలా ముస్తాబు చేస్తున్నారు, ఎందుకంటే శ్రీకృష్ణాష్టమికి దగ్గర పడుతుందని చెప్పేసి. చూడడానికి చాలా చిన్నదిగా ఉన్న ఈ గుడికి చాలా ఏళ్ళ చరిత్ర ఉంది. మేము వెళ్ళినప్పుడు పూజారిని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాము. పూజారి కాస్త బిజీగా ఉండడం వల్ల, తర్వాత మాకు వర్షం వస్తుంటే మేము తొందరగా వెళ్ళాలనే పక్షంలో పూజారిని అడిగితే కొన్ని విషయాలు చెప్పాడు. మీరు ఇక్కడ ఈ ఫోటోలో విజువల్ చూడొచ్చు, ఈ వీడియో విజువలు. ఇక్కడ శ్రీకృష్ణుడు పుట్టలో ఉండి ఆవు రోజు పాలు ఇచ్చిపోతుంటే అక్కడ ఉండే రాజు వచ్చేసి, ఎందుకు ఇంట్లో పాలు ఇవ్వట్లేదు ఆ ఆవు అని చెప్పి గాసగాన్ని అడిగితే, లేదు ఈ ఆవు వచ్చేసి రోజు పుట్టలోకి పుట్ట మీదకి వెళ్ళి అక్కడ పుట్టలో పాలు ఇస్తుంది స్వామి, ఇంట్లో పాలు ఇవ్వట్లేదు అని చెప్తే రాజు వచ్చేసి, ఎందుకు అక్కడికి పోతుంది రోజు ఆవు, అక్కడ ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి రాజు వచ్చేసి ఆ పుట్టని తవ్వితే లోపల శ్రీకృష్ణుడు స్వయంభూగా వెలిసి చూశాడు. మీరు ఎవరు ఏంటి, మీరు రోజు ఇక్కడ పాలు తాగడానికి అర్హత లేదు అని చెప్పేసి చేతిలో ఉన్న కర్రతో శ్రీకృష్ణుడి తలపై బాదాడంట. ఆ రాజు కొట్టిన అచ్చు ఇప్పుడు కూడా ఈ ఇక్కడ ఉన్న శ్రీకృష్ణ విగ్రహానికి ఇప్పుడు కూడా ఉంది ఆ అచ్చు. బ్యాడ్ లక్ ఏంటంటే, మేము 1 గంట ముందర వెళ్లాల్సింది. అక్కడ మేము వెళ్ళేలోపు స్వామివారికి సాయంత్రం అలంకరణ చేసి ఉంచారు. స్వామిని మేము రిక్వెస్ట్గా అడిగాము, కానీ ఆ స్వామి ఉంది, అలంకరణ చేశాం కదా నాయన, మీరు కావాలంటే మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తాను, మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే 3 తర్వాత రండి, మేము అప్పుడు అలంకరణ చేసి చూపిస్తాము అని చెప్పాడు. మీరు చూడొచ్చు విజువల్లో స్వామివారి దర్శనం బాగా జరిగింది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, స్వామివారు ఒక్కటే, వాళ్ళ వంశస్థులు ఒక్కటే పూజ చేస్తారంట ఇక్కడ. వీళ్ళు 7వ తరం వాళ్ళు చేశారంట. మీరు చూడొచ్చు 7వ తరం అంటే ఎన్ని సంవత్సరాల గుడి అని చెప్పేసి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొక్కసారి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. మీ పులకుర్తి అబ్బాయి.